हाई गायज़ गुड मार्निंग वेलकम टू जुलाई 14th 2021 हिंदी एटोरियल चूदा वीडियो लगे मुझे वीडियो ने चवर वरुक चूँ लाइक शेयर मेरे चाले कमेंट रूप में तेजे इंका सब्सक्राइब आवे सब्सक्राइब अवि दी तो डिस्क्रिप्शन टेलीग्राम चैनल सो दाँटे जॉइन अव मुदे हिंदू पेपर का वोकैबुलरी वर्ड्स पंदन इक फस्ट आर्टिकल एन अनप्रोडक्टिव आइडिया अंत अनप्रोडक्टिव आइडिया अंटे प्रयोजन प्रोडक्टिव अंत प्रयोजनक लेते यदि वृद्धि ने पे लेते लाभापे सो इवेवी लेनी सलह ईडिया आलोचना चुप्तना सोशियो एकनामिक एंपावरमेंट मोर एफेक्टिव दैन कोर्शन इन कटिंग फर्टिलिटी रेट अटे सोशियो एकनामिक एंपावरमेंट अंत सामाजिक परम आर्थिक परम बोलोतम एपड़े जो अभी चला प्रभावंत उद्दीद देनकना कोर्शन अंटे बलवंत फर्टिलिटी रेट बल्ला तग्चाली अवट सोशियो एकनामिक डेवलपमेंट जरिए अंत सामाजिक आर्थिक परम अभिवृद्धि जरिए आयुक्त बल्कि आयुक्त फर्टिलिटी रेट अंटे ए जनाल संख्यों तग्चालो दाने प्रभावंत चेयरेंटे सोशियो एकनामिक डेवलपमेंटे कोर्शन अंत बलवंत दाने तग्चाने सर अंशं का incentives and penalties from an integral component of the measures to control population growth announced by Uttar Pradesh Chief Minister Yogi Adityanath on Sunday. సో ఇప్పుడు ఉత్తరప్రదేశ్ చీఫ్ మినిస్టర్ ఏంటంటే యోగి ఆదిత్యనాథ్ మొన్న ఆదివారం ఒక అనౌన్స్మెంట్ అనేది చేశాడనమాట ఇన్సెంటివ్స్ పెనాల్టీస్ అనమాట అంటే ఏంటంటే ఎవరికైనా కానీ పాపులేషన్ గ్రోత్ అంటే మన భారతదేశంలో పాపులేషన్ జనాభా అనేది బాగా పెరిగిపోతుంది అనమాట దాన్ని కంట్రోల్ చేయడం కోసం కొన్ని మినహాయింపులు అంటే ఇన్సెంటివ్స్ అనమాట కొన్ని ప్రోత్సాహకాలు ఇచ్చారు అంటే ఆ యొక్క లిమిట్ని తప్పిన వాళ్ళకి కొన్ని పెనాల్టీస్ వేస్తున్నట్టు ఆయన కొత్త చట్టాన్ని చేశాడనమాట మొన్న ఆదివారం సో దాన్ని చేసిన చట్టం అనేది సరైనటువంటి చట్టం అనేది కాదని చెప్తున్నాను అనమాట These steps are aimed at reducing UP's total fertility rate TFR recorded as 2.7 by the National Family Health Survey 4 in 2016, a figure only lower than that of neighboring Bihar 3.1 as of 2020 in NFHSM 5. సో ఈ స్టెప్ అనేది దేనికోసం అంటే ఈ యొక్క టోటల్ ఫర్టిలిటీ రేట్ యూపీలో ఆ యొక్క శాతాన్ని తగ్గించాలి 2016లో నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే అనేది నాలుగో సర్వే అనేది జరిగిందనమాట ఆ సర్వేలో 2.7 అనేది ఉత్తరప్రదేశ్ ఉంది సో 2020లో బీహార్ కన్నా ఇది తక్కువ ఉందన్నమాట బీహార్కి 1.1 అనేది ఉందన్నమాట ఈ ఫర్టిలిటీ రేట్ అనేది దాని తర్వాత నెక్స్ట్ పొజిషన్లో ఉత్తరప్రదేశే ఉందన్నమాట aims in direction increasing the rate of modern contraceptive prevalence male contraception decreasing maternal mortality and infant mortality rates significantly by 2026 on the face of it in line with what was stressed at the Cairo International Conference on Population and Development in 1994 అంటే ఇప్పుడు దీని యొక్క ఎయిమ్ ఏంటి ఈ యొక్క లక్ష్యం ఏంటంటే ఇలా యొక్క బర్త్ రేట్ని కంట్రోల్ చేయడానికి లక్ష్యం ఏంటి అంటే ఇప్పుడు దీంట్లో ఏంటంటే దీంట్లో భాగంగా వీళ్ళు చేసే దాంట్లో లక్ష్యంలో భాగంగా ఏంటంటే మోడర్న్ కాన్సెప్ట్ కాంట్రాసెప్టివ్ అంటే పిల్లలు పుట్టగారు పుట్టకుండా నిరోధించే మాతలు కావచ్చు విధానాలు కావచ్చు వాటి యొక్క ప్రివేలెన్స్ ప్రాబల్యం పెంచాలి తర్వాత మేలు కూడా మగవాళ్ళు కూడా ఈ యొక్క పిల్లలు పుట్టకుండా నిరోధించే కొన్ని పనులు ఏవైతే ఉన్నాయో కొన్ని ఆపరేషన్స్ కావచ్చు లేకపోతే మందులు వాడటం కావచ్చు ఇలాంటివన్నీ చేయాలా దాంతోపాటు మెటర్నల్ మోర్టాలిటీ రేట్ అనమాట అంటే పుట్టంగానే మరణించే శిశువు సంఖ్య అనేది తగ్గిపోవాలి డిక్రీజింగ్ అది తగ్గాల తర్వాత ఇన్ఫాంట్ మోర్టాలిటీ అంటే చిన్న వయసులో ఉన్నటువంటి పిల్లలు చనిపోయే యొక్క రేట్ అనేది తగ్గాలని చెప్పేసి 2026కి టార్గెట్ పెట్టారనమాట ఇదంతా కూడా ఏంటంటే కైరో ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ పాపులేషన్ డెవలప్మెంట్లో 1994లో ఈ యొక్క విధి విధానాలు అనేవి ప్రవేశపెట్టారనమాట వాటిని టార్గెట్ చేస్తూ ఇప్పుడు వీళ్ళు మార్పులు తీసుకొస్తున్నారనమాట ది కైరో కన్సెన్సస్ called for a promotion of reproductive rights, empowering women, universal education, maternal and infant health to untangle the knotty issues of the poverty and high fertility. అంటే ఇప్పుడు ఏంటి అంటే ఈ యొక్క ఖైరోలో మనకు ఏదైతే సర్వ ఆమోదం అనేది పొందిందనమాట ఈ ఖైరోలో జరిగినటువంటి ఈ సదస్సులో సర్వ ఆమోదం పొందింది దేనికి సంబంధించి ఈ యొక్క ప్రమోషన్ ఆఫ్ రిప్రొడక్టివ్ రైట్స్ అంటే రిప్రొడక్టివ్ రైట్స్ అంటే నెక్స్ట్ శిశువును కంఠం కావచ్చు లేకపోతే ఇంకో జీవికి జన్మనిచ్చే హక్కులు ఏవైతే ఉన్నాయో వాటి ప్రమోట్ చేయాలా దాంతోపాటు ఆడవాళ్ళని బలోపేతం చేయాలి ఎంపవరింగ్ చేయాలా తర్వాత యూనివర్సల్ ఎడ్యుకేషన్ అనేది ఇవ్వాలా తర్వాత ఈ యొక్క మెటర్నల్ ఇన్ఫాంట్ హెల్త్ అనేవి ఈ యొక్క అంటాంజిల్స్ అనమాట అవాంఛితమైనటువంటి అనవసరంగా వచ్చే ఈ యొక్క సమస్యలు కావచ్చు తర్వాత ఈ యొక్క చిక్కుముళ్ళు ఏవైతే నాటి అంటే ఏంటంటే చిక్కుముళ్ళు ఏవైతే ఉన్నాయో పావర్టీకి సంబంధించి ఫర్టిలిటీ హై ఫర్టిలిటీకి సంబంధించిన అంశాలను పరిష్కరించాలని చెప్పారనమాట బట్ రేదర్ దాన్ టేకింగ్ స్టెప్స్ ఇన్ దిస్ డైరెక్షన్ ద గవర్నమెంట్ సీమ్స్ టు హ్యావ్
taking the beaten path of the mixture of incentives and penalties to tackle what is social economic issue as a demographic one. So కానీ ఇప్పుడు మనకు వీళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు చెప్పిన విధానం వేరు, ఆ కైరోలో చెప్పిన అంశాలు వేరు. కానీ ఇప్పుడు అంటే గవర్నమెంట్ అనేది వేరే విధానంలో ఏంటంటే బీటెన్ ద పాత్ అంటే పక్కన కొడుతుందన్నమాట. అంటే అసలేం చోట కొట్టకుండా రౌండ్ ద బుష్ అంటారు, బీటెన్ రౌండ్ ద బుష్ అంటే ఏంటంటే పొద చుట్టూ కొట్టడం అనమాట. అలా పక్కన అంటే చేయాల్సిన పని కాకుండా కొత్త విధానాలు చేస్తున్నమాట, దీనివల్ల ప్రభావం ఉండదు. దీంట్లో ఏం చేస్తున్నారు, ఒక మిక్సర్ అనేది ఇన్సెంటివ్స్ ఉంటున్నాయి, పెనాల్టీస్ ఉంటున్నాయి. అంటే ఎవరైతే ఈ యొక్క గవర్నమెంట్ చెప్పినటువంటి విధి విధానాలని ఆదేశాలను ఎవరైతే పాటిస్తారో వాళ్ళకి ఇన్సెంటివ్స్ ఇస్తారు, పాటించిన వాళ్ళకి పెనాల్టీస్ వేస్తారనమాట. సో దీని కారణంగా ఏంటంటే సోషో ఎకనామిక్ అనేది సోషో ఎకనామిక్ సామాజిక పరమైనటువంటి ఆర్థిక పరమైనటువంటి అంశాలు అనేవి ఈ యొక్క జనాభాతో కలిపి చెప్పడం అనేది ఒక సమస్యగా మారిందనమాట, అది ఒక సమస్యాత్మకంగా తయారైందనమాట. ఇన్ ఏ డ్రాఫ్ట్ ఉత్తరప్రదేశ్ పాపులేషన్ కంట్రోల్ స్టెబిలైజేషన్ అండ్ వెల్ఫేర్ బిల్ 2021 ద గవర్నమెంట్ ఎయిమ్స్ టు ఇన్సెంటివైజ్ వన్ చైల్డ్ ఫ్యామిలీస్ అండ్ రివార్డ్ దోస్ విత్ టూ చిల్డ్రన్ విత్ పర్క్స్ ఇన్ గవర్నమెంట్ స్కీమ్స్ రిబేట్స్ ఇన్ ట్యాక్సెస్ అండ్ లోన్స్ అండ్ క్యాష్ అవార్డ్స్ ఇఫ్ అ ఫ్యామిలీ ప్లానింగ్ ఈజ్ డన్ అమాంగ్ అదర్ సోప్స్. అంటే ఇప్పుడు మనకు చూస్తే కనుక ఈ యొక్క కొత్తగా తయారు చేసిబడినటువంటి ఉత్తరప్రదేశ్ పాపులేషన్ కంట్రోల్ స్టెబిలైజేషన్ అండ్ వెల్ఫేర్ బిల్ అనేది 2022 సంబంధించి గవర్నమెంట్ ఏంటంటే ఏ లక్ష్యాలు పెట్టుకుందంటే ఎవరైతే కుటుంబంలో ఒక పిల్లోడే ఉంటారో వాళ్ళకి ఇన్సెంటివ్స్ ఇవ్వాలా, తర్వాత కొన్ని రివార్డ్స్ అనే బహుమతులు అనేవి ఇద్దరు పిల్లలు కలిగిన ఫ్యామిలీకి ఇద్దరు పిల్లలు కలిగిన కొంటే వాళ్ళకి బహుమతులు ఇవ్వాలి, దాంతోపాటు ప్రెక్స్ అంటే ఏంటి అంటే ప్రోత్సాహకాలు ఇవ్వాలన్నమాట గవర్నమెంట్ స్కీమ్స్లో వాళ్ళకి ప్రోత్సాహకాలు ఇవ్వాలి, తర్వాత ట్యాక్స్లు కట్టేటప్పుడు వాళ్ళకి కొంతవరకు రాయితీలు ఇవ్వాలి, రిబేట్స్ అంటే రాయితీలు ఇవ్వాలి, తర్వాత లోన్లు కట్టేటప్పుడు రాయితీలు ఇవ్వాలి, తర్వాత క్యాష్ రివార్డ్స్ ఇవ్వాలా, ఫ్యామిలీ ప్లానింగ్ ఎవరైతే చేసుకుంటారో అంటే వీళ్ళు రకరకాలైనటువంటి రాయితీలు సోప్స్ ఇంకా అదర్ సోప్స్ కూడా ఇవ్వాలన్నమాట. ఏది ఫ్యామిలీ ప్లానింగ్ చేసుకున్న వాళ్ళకి అవార్డ్స్తో పాటు కొన్ని సోప్స్ కూడా ఇచ్చే విధంగా రాయితీలు కూడా ఇచ్చే విధంగా చర్యలు తీసుకునే విధంగా ఈ చట్టం అనేది ఉందన్నమాట. డిస్ ఇన్సెంటివ్స్ ఫర్ దోస్ విత్ మోర్ దాన్ టూ చిల్డ్రన్ ఇంక్లూడ్ డెనియల్ ఆఫ్ సబ్సిడీస్ అండ్ వెల్ఫేర్ బెనిఫిట్స్, ఏ బార్ ఆన్ అప్లయింగ్ ఫర్ గవర్నమెంట్ జాబ్స్ అండ్ టేకింగ్ పార్ట్ ఇన్ లోకల్ ఎలక్షన్స్. సో ఇంకా ఏంటి ఈ యొక్క డిస్ ఇన్సెంటివ్స్ అనమాట, అంటే ఏవైతే ఉన్నాయో రాయితీలు కావచ్చు, మినహాయింపులు కావచ్చు, లేకపోతే ప్రోత్సాహకాలు లేకుండా చేయటం అనమాట. ఎవరికైతే ఇద్దరు కన్నా ఎక్కువ మంది పిల్లలు ఉంటే కనుక వాళ్ళకి రాయితీలు లేకుండా ప్రోత్సాహకాలు లేకుండా చేస్తారనమాట, వాళ్ళకి ఎటువంటి సబ్సిడీలు అనేవి ఉండవు, డినైల్ అంటే పూర్తిగా నిలుపుదల చేస్తారు, తర్వాత వెల్ఫేర్ బెనిఫిట్స్ అనేవి ఉండవు, దాంతోపాటు గవర్నమెంట్ జాబ్లకు వాళ్ళు అప్లై చేసుకునే అవకాశాన్ని కూడా హక్కును కూడా కోల్పోతారనమాట, లోకల్ ఎలక్షన్లో వాళ్ళు పోటీ చేసే హక్కును కూడా కోల్పోతారనమాట. అస్సాం ఆల్సో లెడ్ బై ద బీజేపీ ఈజ్ మల్లింగ్ ఏ సిమిలర్ ఫార్మ్ పాలసీ. సో ఇప్పుడు మనకు అస్సాం అనేది కూడా బీజేపీ అనేది అధికారంలో ఉంది కాబట్టి సేమ్ ఇలాంటి సరిపోలే మల్లింగ్ అంటే సేమ్ ఇలాంటి సరిపోలే యొక్క ఏవైతే ఉన్నాయో ఆలోచనలే చేస్తుందన్నమాట, సేమ్ పాలసీ చేస్తుందన్నమాట. ద ఇన్సెంటివ్స్ డిసిన్సెంటివ్స్ అప్రోచ్ హ్యాస్ బీన్ డినౌన్స్డ్ ఇన్ ద పాస్ట్ బై నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఆఫ్టర్ సచ్ మెజర్స్ వర్ ఇంట్రడ్యూస్డ్ బై సెవరల్ స్టేట్స్ ఇన్ ద 1990s and 2000s, దట్ ఈజ్ హర్యానా, అన్డివైడెడ్ ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ అండ్ ఒడిశా. సో ఇప్పుడు ఈ యొక్క ఇన్సెంటివ్స్ కావచ్చు, డిసిన్సెంటివ్స్ కావచ్చు, అంటే ప్రోత్సాహకాలు కావచ్చు, ప్రోత్సాహకాలు ఏమి కావచ్చు, ఏవైతే ఉన్నాయో వాటిని ఒకప్పుడు ఈ యొక్క పూర్తిగా పక్కన పడేసింది, డినౌన్స్ అనమాట నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ అనేది దాన్ని పూర్తిగా పక్కన పడేసింది అనమాట, అవి ఇది తప్పు అని చెప్పింది అనమాట. ఎప్పుడు 1990s 2000s మధ్య కాలంలో కొన్ని కొన్ని రాష్ట్రాలు ఇలాంటి ఏవైతే ఉన్నాయో ఇలాంటి అది ఒక చట్టాలే చేసిందనమాట. అలాంటి రాష్ట్రాలు ఏమంటే హర్యానా ఒకటి, అంటే విడగొట్టబడకుండా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రం కావచ్చు, తర్వాత మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, ఒడిశా రాష్ట్రాల్లో ఇలాంటి చట్టాలు ఉంటే వాటిని పూర్తిగా కొట్టేసింది ఈ యొక్క నేషనల్ హ్యూమన్ రైట్స్, అంటే హక్కును హరిస్తున్నారు అనే ఉద్దేశంతో కొట్టేశారనమాట. ది సుప్రీం కోర్ట్ ఇన్ 2003 అపోలే హర్యానా గవర్నమెంట్ లా బారింగ్ పర్సన్స్ విత్ మోర్ దాన్ టూ చిల్డ్రన్ ఫ్రమ్ కంటెస్టింగ్ లోకల్ బాడీ పోల్స్ బట్ ద లీగల్ గ్రౌండింగ్ ఆఫ్ ద మూవ్స్ ఇంపింగింగ్ అపాన్ ద ఇన్ఫార్మ్డ్ చాయిస్ ఆఫ్ ద ఇండివిజువల్ రిమైండ్ క్వశ్చనబుల్. సో ఇప్పుడు సుప్రీంకోర్టు 2003 ఏం చేసింది అంటే హర్యానా గవర్నమెంట్ సంబంధించినటువంటి ఒక చట్టం ఏదైతే ఉందో అంటే ఇద్దరు కన్నా ఎక్కువ మంది పిల్లలు ఉంటే కనుక వాళ్ళు లోకల్ బాడీ ఎలక్షన్లో పోటీ చేయకూడదు అనే చట్టాన్ని చేసిందనమాట. సో దాని యొక్క అంటే చట్టబద్ధమైనటువంటి ఈ యొక్క అంశం కింద ఈ యొక్క మూవ్ని ఏం చేశారు అంటే వీళ్ళు మితిమీరి ప్రవర్తిస్తున్నారు, ఇంపింగింగ్ అంటే మితిమీరి ప్రవర్తిస్తున్నారు అనే ఉద్దేశంతో ఈ యొక్క సుప్రీంకోర్టు అనేదాన్ని దీన్ని క్వశ్చన్ చేసింది. అంటే ఇది పూర్తిగా ఇండివిజువల్కి సంబంధించినటువంటి ఏదైతే హక్కు ఉందో ప్రతి ఒక్కరి యొక్క ఇండివిజువల్ హక్కుని
క్వశ్చన్ చేసే విధంగా ఉందని చెప్పేసి సుప్రీంకోర్టు తప్పుపట్టిందనమాట. ఇంపిరికల్ స్టడీస్ ఆఫ్ కోయర్సివ్ మెజర్స్ హ్యావ్ షోన్ దేర్ డిస్క్రిమినేషన్ అగెనెస్ట్ మార్జినైజ్డ్ పీపుల్ ఇన్ పర్టికులర్ అండ్ విత్ నో డిజర్నబుల్ ఎఫర్ట్ ఆన్ పాపులేషన్ కంట్రోల్ వైల్ మోర్ సబ్స్టాన్షియేటివ్ పోవర్టీ రిడక్షన్ స్కీమ్స్ అండ్ ఎకనామిక్ రిఫార్మ్స్ హ్యావ్ రైజ్డ్ లేబర్ ప్రొడక్టివిటీ అండ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ అలౌడ్ ఫ్యామిలీస్ టు ఎంపవర్ ఉమెన్ అండ్ రెడ్యూస్డ్ ఫర్టిలిటీ రేట్స్ యాజ్ రేషనల్ చాయిసెస్. అంటే ఇప్పుడు మనం కనుక చూసుకుంటే ఈ యొక్క అంటే ప్రయోగ ఎంపీరియల్ అంటే ఏంటి, ప్రయోగ ఆధారితమైనటువంటి స్టడీస్ అనేవి ఈ కోయర్సివ్ అంటే బలాత్కారమైనటువంటి ఈ మెజర్స్ ద్వారా ఏదైతే ఉందో మనం చెప్పాలి అంటే పూర్తిగా ఇది వివక్షతాపూరితంగా ఉంటుందన్నమాట. ఇలాగా మార్జినైజ్డ్ పీపుల్ ఎవరైతే తక్కువ స్థాయిలో ఉన్నటువంటి మార్జినైజ్డ్ పీపుల్ అంటే ఏంటంటే ప్రభావం లేని అంటే ఈ యొక్క అంటే తక్కువ స్థాయిలో ఉన్నటువంటి అంటే సరిగా విద్యావంతులు కాని వాళ్ళు సరైనటువంటి అవకాశాలు లేని వాళ్ళకి మీద ఎక్కువ ప్రభావం పడే అవకాశం ఉందన్నమాట. సో ఇవన్నీ కూడా డిస్కన్సర్నబుల్ అంటే ఏంటంటే ప్రయోగ అంటే ఉపయోగపడినటువంటి అంశాలు అన్నమాట. పాపులేషన్ కంట్రోల్కి ఎటువంటి ఉపయోగం కాదనమాట. సో దీని కారణంగా ఏంటి, దీనికన్నా కానీ బెస్ట్ మనం చేయాలంటే ఈ యొక్క ప్రయోగాత్మకంగా వీళ్ళంగా చేయాలంటే యథార్థమైనటువంటి ఏంటంటే పావర్టీ రిడక్షన్, పేదరికాన్ని నిర్మూలించాలి. పేదరికంలో ఉన్నప్పుడే వాళ్ళకి అవగాహన అనేది ఉండదు కాబట్టి ముందు పేదరికాన్ని నిర్మూలించాలి. తర్వాత ఎకనామిక్ రిఫార్మ్స్ ఆర్థికపరమైనటువంటి మార్పులు తీసుకురావాలి. తర్వాత లేబర్లో ప్రొడక్టివిటీ పెంచే విధంగా ఆ యొక్క వాళ్ళ యొక్క స్థితిగతులను మెరుగుపరిచే విధంగా ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కావచ్చు, లేకపోతే అక్కడ ఉన్న వాళ్ళ యొక్క ఆడవాళ్ళని ఎంపవర్ బలోపేతం చేసే విధంగా అంటే వాళ్ళు విద్యావంతులు అయ్యే విధంగానో లేకపోతే వీటి మీద అవగాహన కలిగిన వ్యక్తుల్లాగా తయారు చేయడం వల్ల. తర్వాత వీటన్నీ ఇంకా ఏమిటంటే రేషనల్ చాయిస్ అనమాట, సరైనటువంటి అంశాలు ఎన్నుకోవటం వల్ల ఈ ఫర్టిలిటీ రేట్ కావచ్చు ఇవన్నీ కూడా మనం తగ్గించవచ్చు అని చెప్తున్నారు అనమాట. ఇండియాస టీఎఫ్ఆర్స్ హ్యావ్ బీన్ రిడ్యూసింగ్ సబ్స్టాన్షియల్లీ అక్రాస్ మోస్ట్ స్టేట్స్ ఈవెన్ ఇన్ యూపీ అండ్ బీహార్ విత్ ద హైయెస్ట్ టీఎఫ్ఆర్. అంటే ఇప్పుడు మనకు ఇండియాకి సంబంధించినటువంటి ఈ యొక్క ఫర్టిలిటీ రేట్ అనేది మనం కనుక చూసుకుంటే ఏంటంటే రోజు రోజుకి ఏంటంటే బాగా మోస్ట్ స్టేట్స్ అనేవి చాలా వరకు తగ్గిపోతూ ఉన్నాయన్నమాట. ఇప్పుడు బీహార్ అనేది మనం కనుక చూసుకుంటే ఉత్తరప్రదేశ్ బీహార్లో కన్నా కానీ హైయెస్ట్ ఉండేది ఇంతకుముందు. ఈ యొక్క టోటల్ ఫర్టిలిటీ రేట్ అనేది ఇప్పుడు తగ్గిపోతున్నాయన్నమాట. టు హేస్టన్ ద డ్రాప్ టు రీప్లేస్మెంట్ లెవెల్స్ ఆఫ్ ఫర్టిలిటీ స్టేట్ షుడ్ ట్యాకిల్ ద సోషో ఎకనామిక్ ఇష్యూస్ కన్ఫ్రంటింగ్ ఇనియాసమ్ లార్జ్లీ యూత్ఫుల్ డెమోగ్రఫీ రేదర్ దాన్ సీకింగ్ నియో మాల్థూజియన్ అప్రోచెస్ ఆన్ పాపులేషన్ కంట్రోల్. సో ఇప్పుడు ఏంటి త్వరితగతిన ఏంటి అంటే ఈ యొక్క ఏవైతే కొన్ని కొన్ని రాష్ట్రాల్లో ఈ యొక్క ఏదైతే ఫర్టిలిటీ రేటుని పడిపోతుంది కాబట్టి వాటిని మళ్ళీ రీప్లేస్ చేయాలి, మళ్ళీ ప్రభావవంతంగా పిల్లలు పుట్టే విధంగా చూడాలి. దాంతోపాటు ఈ యొక్క సామాజిక పని అంటే ఈ యొక్క సమస్యలు పరిష్కరించాలి అంటే ఒక రాష్ట్రాల్లో ఎక్కువ ఉంటుంది ఒక రాష్ట్రాల్లో తక్కువ ఉంటుంది ఇలాంటి దాన్ని ట్యాకిల్ చేయాలి పరిష్కరించాలంటే సామాజిక పరమైనటువంటి ఆర్థిక పరమైనటువంటి ఏవైతే అవరోధాలు ఉన్నాయో మన భారతదేశానికి సంబంధించి ముఖ్యంగా ఈ యొక్క యూత్ఫుల్ డెమోగ్రఫీ అంటే ఏంటంటే యూత్ఫుల్ జనాభా అనేవాళ్ళు ఎక్కువగా ఉండాలన్నమాట. దాన్ని ఉపయోగించుకునే విధంగా జనాభా ఎక్కువగా ఉండే విధంగా ప్రభావవంతంగా చర్యలు తీసుకోవాలి. దాంతోపాటు ఇప్పుడు కొత్తగా నియో మాల్థూజియన్ అప్రోచ్ అంటే ఏంటంటే ఈ యొక్క జనాభా యొక్క ఫర్టిలిటీ రేట్లను తగ్గడం పెంచడానికి సంబంధించినటువంటి ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళిక అనేది ఉందన్నమాట. ఆ విధానాన్ని ఉపయోగించడం వల్ల ఈ పాపులేషన్ కంట్రోల్ చేయొచ్చు అని చెప్తున్నారు అనమాట. ఏం లేదండి, పాపులేషన్ కంట్రోల్ చేయడం కోసం యూపీ రాష్ట్రంలో వాళ్ళు ఒక కొత్త చట్టం అనేది తీసుకొచ్చారు. ఆ చట్టం అనేది అంత ప్రభావవంతమైంది కాదు. ఆ చట్టంలో ఏంటంటే బలవంతంగా ఏంటంటే వాళ్ళని బలవంతంగా ఆ యొక్క జనాభాను తగ్గించాలని చూస్తున్నారు. దానికన్నా సామాజిక పరమైనటువంటి ఆర్థికపరమైన అభివృద్ధి జరిగినప్పుడు మాత్రమే ఈ యొక్క సమస్య పరిష్కరించబడుతుంది. ఈ యొక్క నియో మాల్థూజియం అప్రోచ్ ద్వారా పాపులేషన్ కంట్రోల్ చేయొచ్చు అని చెప్తున్నారు అనమాట. ఇక నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి రిడెంప్షన్ రోడ్. ఈ యొక్క రిడెంప్షన్ రోడ్ అనేది మళ్ళీ ఫుట్బాల్ గురించి వచ్చిందండి. సో ఈ గేమ్స్ ఆర్టికల్ మీరు సింపుల్ చదివిన అర్థం అవుతుంది, ఒకసారి చూడండి. సో ఇవ్వండి ఈరోజు నా హిందూ అంటూ ఆర్టికల్ ఎక్స్ప్లెనేషన్. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చే ఉంటుంది అనుకున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీరు ఏదైనా చెప్పాలి అనుకుంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవ్వండి, ఎవరు ఉంటే సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్.